హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్. సో ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ లేచి లేవగానే కాఫీ కలుపుదామని అయితే వెళ్ళానండి. చాలా రేర్ అనమాట నేను చేసేది. సో ఈరోజు ఊరికే అలా అనిపించింది, మార్నింగే తాగాలనిపించింది. సో ఇంకా కలుపుకుందాము అని చెప్పేసి వెళ్ళాను నాకు మా గ్రాండ్ మదర్కి అయితే. సో అలాగా పాలు అయితే ఇలా పొంగుతూ ఉన్నాయండి. ఇది ఒక చిన్న క్లిప్ మీకు చూపించేసి, సో రెండు కప్పుల్లోకి అయితే రెండు గ్లాసులోకి అయితే కాఫీ వేసేసానండి ఇద్దరికి అని చెప్పాను కదా నేను వీడియో తీయడంలో, పక్కకే వేసేసాను అనమాట కాఫీ అయితే. ఊరికే ఇలా మార్నింగ్ కాఫీతో అయితే స్టార్ట్ చేశాను, అవి అవగానే వీడియో అప్లోడ్ చేద్దాం కదా అని చెప్పేసి నేను తీసిన వీడియోస్ అన్నీ ఎడిట్ చేస్తూ ఉన్నానండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా అవన్నీ మీ అందరితో కూడా షేర్ చేసేస్తాను. ఇదైతే ఆల్రెడీ మనందరికీ తెలిసిందే, నేను ప్రీవియస్గా మన వాళ్ళకి బొగ్గుల కుంపటి ఒకటి పంపించానండి. సో మళ్ళీ ఈరోజు ఎందుకు చూపిస్తున్నానా ఇదని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. సో వీటిలో అయితే వేరియస్ సైజెస్ ఉంటాయండి, వెయిట్ అనేది ఒకటే వెయిట్ అన్నిటికీ ఉండదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెయిట్ పోత వేసేసి చేసే కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వేస్తారు పోత. సో చూస్తున్నారు కదా ఈ మోడల్స్లో అయితే ఉంటాయి మనకి కుంపటి. ఐరన్లో అయితే నేను చూశాను ఇంతవరకు మా ఇంట్లో ఉండేది, నేనైతే ఇత్తడిలో ఉంటుంది అని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. లాంగ్ బ్యాక్ ఎప్పుడో చూశాను ఒకసారి అజరంలో వీడియో తీసినప్పుడే, సడన్గా మన వాళ్ళు ఇంతవరకు మా ఇంట్లో ఉండేది అండి, రథ సప్తమికి మాకు కావాలి అని చెప్పేసి స్పెషల్గా అడిగితే నేను పనిగట్టుకుని మళ్ళీ వెతికి వెళ్ళి చూసి నేనే షాపింగ్ చేసి అయితే తీసుకొచ్చాను. ఈ వీడియో మీ అందరికీ కూడా షేర్ చేశానండి, ప్రీవియస్గా చాలామంది కూడా అడిగారు. కానీ ఈరోజు మళ్ళీ ఎందుకు షేర్ చేస్తున్నాను మీ అందరితో అంటే, ఒకసారి చూస్తారు ఇది మనం పంపించిన ఐటమ్ని మన వాళ్ళు మళ్ళీ నాకు యూజ్ చేసింది పంపించారు చిన్న వీడియో క్లిప్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ క్లిప్ మీ అందరితో షేర్ చేయడం కోసం. ఇదంతా కూడా మీకు చూపిస్తున్నాను అన్నమాట. సో చూస్తున్నారు కదండి, ఫస్ట్ది అయితే ఏదో షోకేజ్లో పెట్టుకునే మోడల్లో ఉంది, చిన్నది బాగా చిన్నదండి. అసలు ఇదైతే కొంచెం పెద్ద, కొంచెం ఒక మాదిరి సైజ్ అని చెప్పవచ్చు. సో ఇదైతే ఆల్రెడీ చూసిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేసేయండి, ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రీవియస్గా షేర్ చేశాను. బట్ ఈ ఐటమ్ అయితే మన వాళ్ళు రథ సప్తమికి యూజ్ చేశారు, చిన్న క్లిప్ అయితే నాతో షేర్ చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, అది మీ అందరికీ కూడా షేర్ చేద్దాం కదా అని నేను వీడియోని అయితే మళ్ళీ ఎగైన్ ఇంకొకసారి షేర్ చేస్తున్నాను. అంతే అండి, అంతకుమించి ఏం కాదు. వీటిలో అయితే జనరల్గా పాలు కాసుకుని పొంగించుకుని షేర్ అన్నం వీటికి చాలా బాగుంటాయి. ఇంకా స్పెషల్గా అయితే కొంతమంది బొగ్గుల మీద వీటి మీద ఎక్కువ పచ్చళ్ళు అవి చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు, టమాటాలు అని చెప్పేసి వంకాయలు అని చెప్పేసి ఇవన్నీ కాల్చుకోవడానికి కూడా బాగా పనిచేస్తాయండి. సో ఇదైతే లైట్ వెయిట్ పీస్ ఏం కాదండి, సాలిడ్ పీస్. యాక్చువల్గా నేను ఆ రోజు వీడియో చేసినప్పుడు గబా గబా తీసేసాను, ఎందుకంటే ప్యాకింగ్కి ఇవ్వాల్సిన టైం వచ్చేసింది, కొరియర్ అబ్బాయి ఆల్రెడీ వచ్చేసి వెయిట్ చేస్తున్నాడు అనమాట అక్కడ. సో మళ్ళీ ప్యాక్ చేసి ఇచ్చేయాలి కదా అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే నేను ఏం మాట్లాడకుండానే జస్ట్ ఒక చిన్న క్లిప్ వీడియో అయితే తీసేసి మీ అందరితో కూడా షేర్ చేసేసాను. ఇదిగోండి మన వాళ్ళు యూజ్ చేసుకున్నారనమాట, నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా షేర్ చేస్తే. చూస్తున్నారు కదా ఇదే బొగ్గుల పొయ్యి మీద ఆవు పిడకలు వేసి పొంగించినట్టున్నారు పాలు రథ సప్తమికి. సో యాజ్ యూజువల్గా మళ్ళీ మన వీడియో అయితే కంటిన్యూ అయిపోయిందండి. కొన్ని బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అయితే ఆల్రెడీ ప్రీవియస్గా వీడియోస్లో ఎప్పుడు చూపిస్తానే ఉన్నా మీకు, ఈరోజు నేను తీసిన కొన్ని కలెక్షన్ అయితే మళ్ళీ మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను. సో చూసారు కదండి మనం కుక్ చేసుకునే ఐటమ్స్ ఎక్కువ చూపించండి అని చెప్పేసి అంటున్నారు. సో నాకు వీలైనంత వరకు కూడా అవి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తీయడానికైతే తీసాను, మీ అందరితో కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటున్నానండి. ఇంకా ఈ దీపాలు అయితే అందరికీ తెలిసినవే, రేకు మోడల్ దీపాలు. దీపావళి టైంలో అబ్బా కార్తీక మాసంలో చాలా పంపించానండి నేను ఈ దియాస్ అయితే, రెగ్యులర్గా అందరూ అడగడమే పంపించడమే, ఒక్కొక్కసారి స్టాక్ కూడా అయిపోయింది మధ్యలో. ఇప్పుడైతే మనకైతే చాలా స్టాక్ అవైలబుల్గా ఉందండి. సో వీటిలో డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి, 1, 2, 3 అనమాట. ఇంకా ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా షేర్ చేసేస్తాను.
ఓ ఇక్కడైతే చూస్తున్నారు కదండి, మళ్ళీ ఇంకోటి ఏంటి, మన వాళ్ళు మాఘమాసం స్టార్ట్ అయింది, మళ్ళీ అఖండ దీపాలు అయితే వేరేస్ మోడల్స్ అడుగుతూ ఉంటున్నారు. నేను ప్రీవియస్ వీడియోలో ఒకటి షేర్ చేశానండి, పర్టికులర్గా ఒకటే దేవుడికని కాకుండా ఏ ఏ పూజ చేసుకున్నా మనం వెలిగించుకునేలాగా కొన్ని దీపాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తాను, చూడండి. నార్మల్గా వచ్చే అఖండ దీపం ఒకటి, కుబేర దీపం మోడల్లోనే పెద్ద అఖండ దీపం కూడా మనకు వచ్చినాయి అన్నమాట. ఇవైతే అఖండ దీపాలు కాదులేండి, బౌల్స్ అన్నమాట. బౌల్స్లో కొంచెం పెద్ద సైజు, చాలా బాగా అనిపించినాయి. ఇవైతే మనకి లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పచ్చండి. పరా అయితే మనందరికీ తెలిసిందే, రెగ్యులర్గా నేను చాలా పంపిస్తూ ఉంటున్నాను కదా పరాలు అయితే. సో చూసారు కదండి, సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదండి కొన్ని కలెక్షన్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. మన రెగ్యులర్గా ఒకటే కలెక్షన్ ఉంటాయండి, ఎంత షాప్లోకి వెళ్ళిన మటుకి అస్తమానం ఏవో కొత్తవైతే రావు, కొన్ని కొన్ని సార్లు వస్తూ ఉంటాయి, కొన్ని రావు. బట్ బ్రాస్ లవర్స్కి అయితే మటుకి నా వీడియోస్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనుకుంటా, మేబీ నాకు తెలిసి. అందుకోసమని నేను ఏ వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే అయితే బ్రాస్ కోసం చాలా బాగుంటుందండి రెస్పాన్స్. దీనికైతే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఇవైతే బ్రాస్ మీద వైట్ కోటెడ్ అండి, ఇవైతే షైనింగ్ కూడా పోవన్నమాట. ఆల్మోస్ట్ మేమైతే పెద్దగా ఏం కొనలేదు కానీ ఒక పంచపాత్ర కొనుక్కున్నాము. ఆల్మోస్ట్ మా ఇంట్లో ఒక 1.5 ఇయర్ నుంచి ఉందండి, బ్లాక్ షేడ్ అయితే ఏం రాలేదు. వాష్ చేసుకున్నా కూడా ఇంకా షైనింగే వచ్చింది కానీ. సో ఈ ఐటమ్స్ కూడా బాగానే ఉంటాయి, మనకి ప్రాబ్లం అయితే ఏం లేదండి ఈ ఐటమ్స్లో కూడా. ఈ విక్ హోల్డర్స్ అయితే దీపాలని బట్టి సైజెస్ అన్నీ కూడా ఉంటాయండి, మనం చూస్ చేసుకున్న దీపాన్ని బట్టి అన్నమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ విక్ హోల్డర్స్ కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఈ పువ్వులు కూడా ఆల్రెడీ నేను మీకు చూపించాను లాస్ట్ టైం వీడియో తీసినప్పుడు. ఈ పువ్వులు కూడా చూడండి, మనకి స్టోన్ వచ్చిన వాటికన్నా కూడా నాకు ఇదే బెటర్ అని అనిపిస్తూ ఉంటుందండి. ఇవి అయితే మన దగ్గర ఆల్రెడీ అవైలబుల్గానే ఉన్నాయి, అందరూ సిల్వర్కి ఎఫోర్డ్ చేసి కొనలేరు అలా అని చెప్పేసి మన కోరికని చంపుకోలేము కదా. మనకి ఆశగా ఉంటుంది ఎప్పుడైనా మనం కూడా పూజ చేసినప్పుడు ఇలా పెట్టుకుంటే బాగుంటుందని. సో వాళ్ళ కోసం అయితే మనకి మంచి రీజనబుల్ ప్రైస్లో ఇవి కూడా అవైలబుల్గా వచ్చేసినాయి అండి. సో ఇంకా నేను చెప్పేది ఏముందండి, రెగ్యులర్గా చూపించే కలెక్షనే. అయ్యో ఒక్కొక్కసారి అయితే నేను నైట్ టైం ఫ్రీగా ఉంటారేమో అందరు అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటానండి, అప్పుడే వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసి ఎడిట్ చేసి పెడుతూ ఉంటాను. వాయిస్ ఒక్కోసారి నిద్రలో కలవరించినట్టే వస్తుంది అన్నమాట, సారీ అండి, దానికైతే ఏమనుకోవద్దు. బాగా లేట్ టైం అయిపోద్ది, ఇంకప్పటికే నేను స్ట్రైన్ అయ్యి ఉంటాను, కానీ వీడియో పెట్టాలి, కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు చూస్తారు. ఈ టైంలో ఫ్రీగా చాలామంది నైట్ టైం ఫ్రీ అవుతారు బెడ్ ఎక్కిన తర్వాత కొంతమంది, అంటే మేమైతే అంతేనండి. ఏమైనా వీడియోస్ మనకి నచ్చిన వాళ్ళ వీడియోస్ ఏమైనా వచ్చినాయా లేదా అని అలా చూసుకుంటూ వెతుకుతూ ఉంటాం ఫోన్ అంతా. సో అందరూ కూడా అలానే ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేసి ఎక్కువ నైట్ టైం అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి, దానికోసమే అప్పుడే ఎడిట్ చేస్తాను అన్నమాట నేనైతే వీడియోస్ అన్నీ. సో దానికైతే అసలు ఏమనుకోకండి. సో యాజ్ యూజువల్గా చాలా కలెక్షన్ అయితే నేను మీకు చూపించేశాను. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడైతే మీరు అంత కొంచెం నేను బిజీగానే ఉండి కొంత వెళ్ళినప్పుడు షాపింగ్కి చాలా ఫాస్ట్గా తీసానండి, మూమెంట్ అయితే చాలా ఫాస్ట్గా నాకే అనిపించింది, మీకు కూడా మేబీ అలానే అనిపిస్తుంది, అఫ్ కోర్స్ అలానే అనిపిస్తుంది మీకు కూడా చాలా వరకు. కానీ ఏదో ఒక కొత్త కలెక్షన్ అయితే చూస్తారు కదా, అసలు టైం లేదండి. షాప్కి వెళ్ళినప్పుడు కొంచెం డీటెయిల్డ్గా ఏమైనా వీడియో తీద్దామా అని అంటే చాలా క్రౌడ్ ఒక పక్కన, ఒక పక్కనేమో నాకు కావాల్సిన ఐటెం నెత్తుక్కోవాలి, ఇంకొక పక్క ఏమో ఫాస్ట్గా షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళాలి, ఇదే సరిపోయిందండి మొత్తం అంతా అయితే. సో చూస్తున్నారు కదా ఏమేం కలెక్షన్ ఉన్నాయి, ఏంటి ఎలా ఉన్నాయి అని చెప్పేసి. మీకు చిన్న లైక్ ఇస్తే మీకు అసలు ఏం కాదండి, నాకైతే మీరు ఇచ్చే చిన్న లైక్ చాలా వాల్యుబుల్ అన్నమాట. నేను ప్రతి వీడియోలో ఈ విషయం చెప్తానే ఉంటాను కదండి మీకు. ఇప్పుడు వరకు అయితే నిజంగా మీరు నన్ను చాలా సపోర్ట్ చేశారండి, దానికైతే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి ఏంటి అంటే, అబ్బా నేను రెగ్యులర్గా వీడియోస్లో చెప్తానే ఉంటానండి, ఎవరైనా కావాలంటే ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసుకోవచ్చు, కింద వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, కాస్ట్ చెప్తాను అని అంటాను, దాంతోపాటు షిప్పింగ్ అయితే ఫ్రీ కాదండి అసలు. ఎన్నిసార్లు నేను ప్రతి వీడియోలోనూ చెప్తానే ఉంటాను క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుందా అంటారు, క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి మన దగ్గర. నేను చేసుకునేది ఒక చిన్న సర్వీస్, దాంతో నేను ఏదో కొంచెం గెటిన్ అవుతున్నానండి అంతే, కానీ ఇంత పెట్టుకోవాలంటే అసలు నా వల్ల కాదండి. సో క్యాష్ ఆన్ డెలివరీ లేదు. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ డెలివరీ కూడా కాదండి, ఫ్రీ డెలివరీ ఇవ్వాలంటే మీకు ఐటమ్ మీద డబల్ వేసి అమౌంట్ చెప్పి నేను ఫ్రీ డెలివరీ ఇవ్వాలి,
సో నేను మీకు ఏదో కొంచెం మరీ అక్కడ దొరికేంత కాస్ట్ కాకపోయినా రీసెల్లర్స్ దొరికే దగ్గర దొరికే కాస్ట్ కాకపోయినా కొంచెం అఫోర్డబుల్ ప్రైస్కి ఇద్దాము మంచి క్వాలిటీ ఉన్నది అన్న ఉద్దేశంతో ఒకటే నేను ఇలా చేస్తానండి. మీరు కూడా అర్థం చేసుకోవాలి నా సైడ్ నుంచి. ప్రతిసారి మీరు చెప్పలేదు మీరు చేయలేదు అన్న ఆర్గ్యుమెంట్స్ అయితే నాకేం వద్దండి. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తున్నాను అంటే ఈ మధ్య మళ్ళీ ఇలాగా కొంతమంది అనుకుంటున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారండి. అవి అయితే ఉండవండి మన దగ్గర, ఆల్రెడీ తెలిసింది. అఫ్ కోర్స్ మీరు వీడియో చూసే నన్ను కాంటాక్ట్ చేస్తారు కదా అని నేను అనుకుంటానండి. డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయి అనుకుంటాను. అంతేగాని మీకేం తెలియకుండా నన్ను కాంటాక్ట్ చేశారని అనుకోను కదండి. షిప్పింగ్ అయితే ఫ్రీగా ఉండదండి. ప్లస్ షిప్పింగ్ మీరు చెప్పలేదు అని అంటే వీడియోలో పదే పదే నేను చెప్తూ ఉంటాను కదండి. ఇంకా పర్టికులర్గా యాక్చువల్గా మీరు నన్ను కాంటాక్ట్ చేసే ముందు ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కోవాల్సిన బాధ్యత అయితే మీదేనండి. ఎందుకంటే మనీ డబ్బులు ఖర్చు పెట్టి కొనిపించుకునేది మీరు, నేను కాదండి. నేను అడగవలసిన అవసరం అయితే నాకు లేదు. ఇవన్నీ చూపిస్తూ చెప్పినవి ఏంటి ప్రియా అని అనుకోవచ్చు. నాకు ఇంకా విడిగా మీతో మాట్లాడి చెప్పి చేద్దామంటే పర్టికులర్గా ఒక వీడియో తీయాలి, ఆ వీడియో తీసేంత టైం కూడా లేదండి. అందుకోసమే ఇవన్నీ ఎలాగో మీరు చూసుకుంటూ ఉంటున్నారు ఆటోమేటిక్గా చెప్పేద్దాం కదా అని చెప్తున్నాను అంతే అండి. నా మీద లవ్ని స్ప్రెడ్ చేసే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ అయితే తప్పుగా ఏం తీసుకోవద్దండి. అసలు నేను నాకు జరిగిన ఒక సిచ్యువేషన్ని నాకు వచ్చే ఇబ్బందిని బాధని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అంతే అండి. తప్పుగా అయితే ఏం తీసుకోవద్దండి ఎవరు కూడా. అంటే పదే పదే నేను చెప్తానే ఉంటాను షిప్పింగ్ ఫ్రీగా ఎలా ఇవ్వగలనండి. నాది షాప్ అయినా నాయన సర్వీస్ చేసుకుంటున్నట్టయినా ఎవరు కూడా అలా సర్వీస్ చేయలేరండి. డబల్ వేసుకుంటేనే కానీ వాటిలో వీటిలో వచ్చినాయి కదా అంటే అవి పెద్ద పెద్ద వెబ్సైట్స్ అండి. ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఫ్రీ డెలివరీ కదా అంటే అవి నేనేం చేస్తాను చెప్పండి. వాటితో మనకు సంబంధం లేదు. వాళ్ళు చేసేది కొన్ని కోట్లలో అండి బిజినెస్. నేను జస్ట్ చేసేది ఒక స్మాల్ సర్వీస్, దాంతో నేను కొద్దిగా గెటిన్ అవుతాను అంతే. నా ఇబ్బంది అర్థం చేసుకుంటారు కదా అని నేను ఈ మాటలన్నీ కూడా మీ అందరితో చెప్తున్నానండి. ఆల్రెడీ అయితే వీడియో చూపించేసిందే కానీ ఇవన్నీ కూడా చెప్పచ్చు. ఇంకొకసారి కూడా మీరు ఈ కలెక్షన్ అన్నీ చూస్తారు అని మాత్రం నేను షేర్ చేస్తూ మాత్రమే షేర్ చేస్తున్నానండి మీ అందరితో. ఇంకొకసారి తప్పుగా అయితే ఏం తీసుకోవద్దండి ఎవరు కూడా. నాకు జరిగే సిచ్యువేషన్స్ అది. మీరు అడగాలనుకోండి నన్ను ఒకదాన్ని అడిగితే సరిపోద్ది. నేను సమాధానం చెప్పాల్సి వస్తే వీడియోలో కాకుండా వాట్సాప్లో మెసేజ్ చేసిన వాళ్ళకి కొన్ని వందల మందికి చెప్పాలండి. నేను పంపించేది ఒకటి రెండు ప్రోడక్ట్స్ కాదు, నేను పంపించేది చాలా ప్రోడక్ట్స్, కొన్ని వందల మందికి పంపుతూ ఉంటాను. వందల మందికి సమాధానం చెప్పడం వేరు, ఇదేంటి వేల మందికి సమాధానాలు చెప్పడం వేరండి. అందరికీ కలిపి ఒకసారి వీడియోలో చెప్తున్నాను కదండి. ఒక్కొక్కరికి మీరు అడగండి నేను చెప్తాను వాట్సాప్లో అంటున్నాను. అలా కాకుండా మీ సిచ్యువేషన్స్ మీరు పెట్టుకుని నన్ను ఇబ్బంది పెట్టడం అయితే కరెక్ట్ కాదండి. షాప్ ఉందా అని కాల్ చేస్తున్నారు, టైమింగ్స్ ఏంటా అని కాల్ చేస్తున్నారు. అయ్యయ్యో చాలా హెడేక్ అనిపిస్తుందండి నాకు. ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. నేను ఓన్లీ సర్వీస్ చేయడానికి మీకు కొన్ని కొత్త కలెక్షన్స్ చూపించడానికి ఓకే మానేయండి. మీకు కొనుక్కోవాలి అని లేకపోతే నా దగ్గర పర్చేస్ చేయమని కాదండి నేను చెప్పేది. పలానా ప్లేస్లో ఇలాంటి కొత్త ఐటమ్స్ ఉంటాయి, కొత్త ఐటమ్స్ వచ్చాయి, మీ అందరికీ తెలీదు, ఎక్కడికో వెళ్ళి చూడాలి, నా వీడియోస్ ద్వారా చూస్తారు కదా అని నేను షేర్ చేస్తున్నాను అంతే అండి. ఇంకోటి ఏంటంటే ప్యారలల్గా మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే నేను రెగ్యులర్గా వెళ్తాను కాబట్టి పర్చేస్ చేసి పంపిస్తాను అని చెప్తున్నానండి. అంతేగాని ఇంకా దీనిలో ఇంచి ఏదో ఎక్స్ట్రా బెనిఫిట్స్ కానీ ఎక్స్ట్రా ఇవి కానీ నాకేదో వస్తున్నాయని చెప్పేసి మీరేమీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఫ్రీ డెలివరీ చేయడానికి ఇవన్నీ చేయడానికి ఫైనల్గా చెప్పాలంటే మా మదర్ ఇన్న ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ చూసి ఏమైనా దేశ సేవ చేసినట్టు ఏదో నువ్వు ఫ్రీగా దేశ సేవ చేస్తా అన్నట్టు ఉంది వీడియోస్లో నువ్వు మాట్లాడే మాటలకి వాళ్ళు రెస్పాండ్ చేసే విధానానికి అని అంటున్నారు. ఫైనల్గా ఇంకా మొత్తానికి సర్వీస్ని అయితే బ్రేక్ చేయిస్తారండి నాతో. సో అలా మీరు ఉండకుండా ఉండాలి. ఏదో కొన్ని ఐటమ్స్ చూద్దాము, చూసి నచ్చిన వాళ్ళు ఆన్లైన్ ద్వారా ఈజీగా షాపింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెం కరెక్ట్గా మీరు అడగవలసినవి అన్నీ అడగండి, నేను చెప్పాల్సినవి అన్నీ చెప్తాను. కొంతమంది మేబీ వీడియోలో వినకపో ఉండొచ్చు, అది ఏ సైడ్ అయినా డిఫెక్ట్ అనే చెప్పచ్చండి నేను. సో వీడియోలో ఏదైనా సుత్తి చెప్పాను అని అనిపిస్తే ఆ సుత్తినంతటిని మ్యూట్లో పెట్టేయండి. మ్యూట్లో పెట్టేసి ఓన్లీ మీరు ఇది మాత్రం చూసుకుంటూ వెళ్ళిపోండి. కలెక్షన్ అయితే
లేదు ఈ అమ్మాయి చెప్పే బాధ ఏంటి, ఏదో కొద్దిగా ఉందిలే అని చెప్పేసి అనుకుంటే మాత్రం అదంతా కూడా బోర్ కొట్టకుండా వినేయండి. సో ఇంకా అయితే చూస్తున్నారు కదండి కలెక్షన్ అన్నీ ఎలా ఉన్నాయా ఏంటా అని చెప్పేసి. రీసెంట్గా కూడా మనం పర్చేస్ చేసిన ఐటమ్స్, మన వాళ్ళ కోసం పంపిన ఐటమ్స్ అన్నీ కూడా చూపించానండి మీ అందరికీ. సో ఈ వీడియో చూసి మీరు కొంచెంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని అనిపిస్తే, కొత్త కలెక్షన్ చూశానని ఏమన్నా బెటర్గా ఫీల్ అవుతే ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి. సో చూస్తున్నారు కదా వీడియోస్ అయితే అండి, రెగ్యులర్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఎవరూ డిసప్పాయింట్ అవ్వరండి. ఎందుకంటే నేను చెప్పింది బ్రాస్ ఐటమ్ చూపిస్తాను మీకు రెగ్యులర్గా అన్నాను, అలానే మీకోసం ఏదో ఒక కొత్త ఐటమ్స్, ఏవో ఒక కొత్త వెళ్ళినప్పుడల్లా డెఫినెట్గా వీడియో తీస్తానండి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఐటమ్స్ ఉంటాయి కానీ కొత్త ఐటమ్ ఏదో ఒకటి క్యాప్చర్ అవుద్ది దానిలో, అది చూసి మీరు నచ్చుతాయి మీకు, అబ్బా కొత్త ఐటమ్ చూపించారని మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని నేను తీస్తున్నానండి. సో దానికోసం మీరు చేయవలసింది ఏంటంటే నాకు ఒక చిన్న లైక్ షేర్ కామెంట్ అయితే ఇవ్వండి, అదొక్కటే నా సైడ్ నుంచి రిక్వెస్ట్. అంతకన్నా పెద్దగా ఏమీ రిక్వెస్ట్లు అయితే చేయట్లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇప్పటి వరకు వాచ్ చేసి.